అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేశ్వర మండలం ఔషాపూర్ స్కూల్లో దాదాపుగా 200 పైగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. 10వ తరగతి వరకు ఇక్కడ తరగతులు గదులు నడుస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బంది ఉందని విషయం తెలుసుకొని మా మండల నిధుల నుంచి ఇక్కడ ఒక ఎక్స్ట్రా రూమ్ కోసమని నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలుగా మేము ఔషాపూర్ స్కూల్ని అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ ఎవరు సహకరించడం లేదని నిదర్శనం ఏంటంటే కొన్ని సంఘటనలు మన ఊరి మన బడి కింద తీసుకోవాలని చెప్పి మనం అడిగినాం. అంటే మండలంలో టాపు స్ట్రెంత్ ఉన్న స్కూల్లో 3లో ఇది ఒక ఔషాపూర్ స్కూలు, కానీ దీనికి విరుద్ధంగా ఔషాపూర్ స్కూల్ మీద వివక్ష చూపించాలని చెప్పి, అంటే ఇక్కడ కొంచెం పాలక వర్గం మాకు అగనిస్ట్గా పనిచేస్తుందని ఏమనుకుంటారు కొంతమంది, కానీ చేయలేదు. దానిపై కలెక్టర్ గారికి పెద్ద గొడవ కూడా జరిగింది. జిల్లా పరిషత్ స్కూల్లో కూడా అడిగినా కూడా ఇప్పటివరకు ఈ మనవరు మనబడి కింద తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే 10 క్లాసులు నడుస్తూ ఉన్నా ఇక్కడ 5 టీచర్స్తోనే ఇక్కడ చాలాసార్లు లాస్ట్ ఇయర్ చెప్పిన ఒక 2 టీచర్స్ ఇచ్చారు, ఈ సంవత్సరం ఇంకా ఇవ్వలేదు. కలెక్టర్ గారికి ఇప్పటికీ 2 సార్లు నేను పోయి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, దయించి మా ఔషాపూర్ స్కూల్కి ఉపాధ్యాయులను ఇవ్వమని చెప్పి, కానీ ఇక్కడ పట్టించుకోకపోవడం. అంటే ఎప్పుడు 2-3 రోజులు అని చెప్పి ఇప్పుడు 4 రోజులు అవుతా ఉంది. ఇంకా కూడా టీచర్స్ కేటాయించకపోవడం వలన కూడా స్కూల్ చాలా ఇబ్బందుల్లో ఉంది. అంటే మంత్రి గారు కూడా దీని మీద పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అయినా సరే చెప్తున్నా, అభివృద్ధిలో రాజకీయాలు పక్కకు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇదేదో మా సుదర్శన్ రెడ్డి ఎంపీపీగా ఉన్నాడు, ఈ ఊరికి నేను చేయొద్దనే కాన్సెప్ట్ పనిచేస్తున్నారు. ఏదేమైనా మేము అన్ని రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు దీనిపై స్పందించి వెంటనే ఇక సంబంధించిన టీచర్స్ని అరేంజ్ చేయాలని, ఎందుకంటే 5 క్లాసులు ఉట్టుగానే ఉంటున్నారు. ప్రైవేట్ దాతల ద్వారానే ఇక్కడ స్కూల్స్ నడుస్తూ ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఏ లెక్కను చూసినా కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారిని, డిఏఓ గారికి అయితే వారికి కూడా చెప్పిన, వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇస్తామంటారు కానీ ఇంక ఇస్తలేరు. దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టి ఒకరు తొత్తులుగా పనిచేయకుండా ఇక్కడ ఔషాపూర్ స్కూల్ అభివృద్ధి కోసం సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.